డ్రాగన్ ఫ్రూట్ను అధిక సాంద్రతలో సాగు చేయటం మీరెక్కడైనా చూసారా విభిన్నంగా ఉండే ఈ విదేశీ జాతి పండును సాధారణంగా రైతులు ఒక ఎకరాల్లో ఐదు వందల స్తంభాలు పెట్టి స్తంభానికి నాలుగు మొక్కల చొప్పున రెండు వేల మొక్కలు నాటి సాగు చేయటం పరిపాటి నాలుగైదేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో ఒకరిద్దరితో మొదలైంది ఈ పంట సాగు ఎకరాకు కనీసం ఐదు లక్షల పెట్టుబడి అవసరమయ్యే డ్రాగన్ మొదట్లో లాభదాయకంగానే ఉన్నప్పటికీ రాను రాను విస్తీర్ణం ఉత్పత్తి పెరగడంతో అక్కడక్కడ రైతులు మార్కెట్ ఇబ్బందులను ఎదుర్కోవటం వింటున్నాం కానీ ఆ రైతు మాత్రం సాగులోనూ మార్కెటింగ్లోనూ విభిన్న శైలితో రాణిస్తున్నారు ఎకరాకు ఎనిమిది వేల మొక్కలతో అధిక సాంద్రతలో ట్రెల్లిస్ విధానంలో సాగు చేపట్టడం అది ఒకటి రెండు కాక పదమూడు ఎకరాల్లో సాగు చేపట్టడం విశేషం ఎకరాకు పది టన్నులకు పైగా అధిక దిగుబడితో డ్రాగన్ ఫ్రూట్ నుంచి మంచి లాభాలను ఆర్జిస్తున్న ఆ రైతు అనుభవాలను మార్కెట్ తీరును చూసేద్దాం రండి మరి ఈ నారు ఎంచుకోవటం అనేది పన్నెండు రకాలని ఎంచుకోవటం జరిగింది తైవాన్ పింక్ అని వియత్నాం పింక్ అని జంబో రెడ్ అని ఈ వెరైటీ అని ఎఫ్ఎరైటీ అని డిలైట్ అని డైమండ్ పింక్ అని జైన్ రెడ్ అని అని ఒక పన్నెండు రకాలు వివిధ రాష్ట్రాల నుంచి నేను సేకరించడం జరిగింది పదమూడు ఎకరాల్లో లక్ష మొక్కలు వేయటం జరిగింది అది హైడెన్సిటీతో వేయటం జరిగింది ఎకరానికి ఒక ఎనిమిది వేల మొక్కలు వేసి ట్రెల్లీస్ సిస్టంలో నేను వేయటం జరిగిందండి పందిరి సిస్టమ్ అంటారు ట్రెల్లీస్ సిస్టమ్ అనేది నేను ఈ ట్రెల్లీ సిస్టంలో ఎందుకు ఎంచుకున్నాను అంటే ఎక్కువ మొక్కలు పడితే తక్కువ విస్తీర్ణంలో గాలి ఎల్తురు బాగా వస్తుంది ప్రతి మన బ్రాంచి ఈల్డింగ్ ఇస్తుంది అనమాట ట్రెల్లీస్ విధానంలో లేటెస్ట్ సిస్టమ్ అనమాట ఇది అది రింగ్ సిస్టమ్ ఓల్డ్ సిస్టమ్ ట్రెల్లీ విధానంలో రెండు పోల్ సిస్టమ్ని నేను ఎంచుకోవటం జరిగింది జనరల్గా సింగిల్ పోల్ వేసుకొని ఎకరానికి ఒక లైన్ వేసుకొని ఎకరానికి నాలుగు వేల మొక్కలు పెడతారండి అందరూ నేను డబుల్ పోలేసుకొని ఎనిమిది వేల మొక్క పెట్టి పదమూడు ఎకరాల లక్ష మొక్కటం పెట్టడం జరిగింది ఎటు చూసినా పది అడుగులు తీసుకుంటాం పోల్ టు పోల్ అడుగులు బెడ్ కూడా టూ ఫీట్ పెట్టుకొని పదిహేడు అంగుళాలకు ఒక మొక్క పెట్టడం జరిగిందనమాట దీనికి ఒక బెడ్ కడతాం అనమాట లాంగ్ మన ఎంత దూరం అయితే మన పొలం ఉంటుందో అంత దూరం ఒక టూ ఫీట్ బెడ్ని కడుతూ ఒక హైట్ మాత్రం వన్ ఫీట్ బెడ్ని కట్టుకుంటూ దాని మీద మొక్క పెట్టుకుంటూ వెళ్తాం దాని బెడ్ వల్ల ఏంటంటే మొక్కకి సేఫ్టీ ఉంటుంది వర్షం పడ్డా కూడా నీళ్లు నిలవకుండా ఉండకపోవటము మనం ఎరువులు వెరువులు దానికొక్కదానికి పట్టడం అందు మనకు బెనిఫిట్ ఉంటుంది అనమాట అదే రౌండ్ సిస్టమ్లో ఏమవుతుందంటే లోపల బ్రాంచీలు మనకి ఈల్డింగ్ ఇవ్వదు పై బ్రాంచీలనే హీల్డింగ్ ఇస్తుంటుంది కానీ ఇది అట్లా కాదు ప్రతి బ్రాంచీ ప్రతి మట్ట ప్రతి కొమ్మ మనకి కాయిస్తుంది అనమాట అందుకని దిగుబడి కూడా ఇది ఇవ్వటం జరుగుతుంది మేమే ఒక పదివేల పోల్స్ మేము యూనిట్లో వేయించుకున్నాము లోపల ఐరన్ పెట్టి పదమూడు కట్లు పెట్టి ఐదు అంగళాలు మండం పెట్టి ఒక ముప్పై ఏళ్ళు ఉండాలి గట్ట పోల్స్ని చాలా స్ట్రాంగ్గా చేయించడం జరిగిందండి పోల్స్ని పది అడుగులకి రెండు పోల్స్ వస్తాయి పైన వచ్చేసి వైర్ ఏమన్నా రెండు పోల్స్కి ఒక అడుగు ఒక అడుగు వదిలిపెట్టి మధ్యలో కూడా ఒక రెండు అడుగులు ఉంటుంది అప్పుడు రెండు మూడు నాలుగు అడుగులు పందిరు వస్తుందండి ఇది అవుట్ సైడ్ మనం వచ్చే అడుగు వదిలిన వైర్కి రెండు వైర్లు లాక్కుంటాము మధ్యలో రెండు ఫీట్లు ఉన్నదానికి రెండు వైర్లు లాక్కుంటాము ఆ లాస్ట్లో ఓతల వైపు ఒక అడుగు దానికి రెండు వైర్లు పైన లాక్కుంటాం అంటే మొత్తం ఆరు వైర్లు మనం దీనికి లాక్కుంటూ వెళ్తాము అందరూ జే వైర్లు వాడుతాం మనం ఏం చేస్తామంటే అల్యూమినియం వైరు లెవెన్ కేవీ ఈ కరెంట్ వైర్ వాడటం జరిగిందండి అది చాలా స్ట్రాంగ్ అవుతుంది తుప్పు పట్టకుంటుందని కొంచెం కాస్ట్లీ పెట్టి దీన్ని వేయటం జరిగింది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి కాబట్టి దానికి ఒక క్లాంప్ లేయించాము హుక్కు లేపించాము చాలా స్ట్రాంగ్గా ఒక థర్టీ ఇయర్స్ ఉండేటట్టుగా దీన్ని ట్రి సిద్ వైర్ వైర్లాగడం జరిగిందండి ప్రతి సంవత్సరం ఒక ఆరు నెలలకు ఒకసారి సాయిల్ టెస్ట్ చేస్తామండి సాయిల్ టెస్ట్లో దాంట్లో పొటాషియం తగ్గిందా ఫాస్ఫరోస్ తగ్గిందా ఇంకేం మినరల్స్ ఏం తగ్గినాయి ఇవన్నీ చూసుకొని దాని రికార్డు ప్రకారంగా దానికి ఏమేమి కావాలో చూసుకొని ఆ మెడిసిన్స్ ఇస్తుంటాం అన్నమాట ఈ పోషక విలువల్లో కూడా దీనికి ఏంటంటే ఆవు పేడ గొర్రె ఎరువు హెన్నెరువు ఇవన్నీ టైకోడర్మ సుడోమాను యాపిండి మొత్తం కలిపి ఒక రెండు ఒక నెల రోజులు కొళ్ళబెట్టి రోజు రెండు పూటలు తడిపి దాన్ని ఫంగస్ రాకుండా బెడ్లు మే వేస్తామండి ఆ ఎరువుని రెండు వందల ట్రాక్టర్లు మేము ఆల్రెడీ ఇప్పుడు మూడోసారి వేసామండి ఈ సీజన్లో ఇది ఫస్ట్ టైం వేసామన్నమాట ఈ సీజన్లో ఇంక రెండు సార్లు అప్లై చేస్తాం దీనివల్ల ఏంటంటే మనకు న్యాచురల్ ఫార్మింగ్ చేసినట్టు అవుతుంది న్యాచురల్తో మనం దీన్ని పండించినట్టు ఇది ముప్పై లక్షల లీటర్లు కెపాసిటీ కలిగిన తొవ్ చుట్టూ రివిడ్ చేయించి ఫైవ్ హండ్రెడ్ మైక్రామ్ షీట్ వేసి పాంటు తువానండి ఈ నాలుగు బోర్లు వెళ్ళిపోయి ఆ పాంట్లో పడతాయండి దాంట్లో బోర్లో ఉన్న కెమికల్స్ కానీ ఫ్లోరిన్ కానీ ఇవన్నీ ఫిల్టర్ అయిపోతుంది ఆటోమేటిక్ ఫిల్టర్ అయిపోద్దండి ప్యూర్ వాటర్ మనం డ్రిప్ ద్వారా ప్రతి మొక్కకి వెళ్తుందండి ప్యూర్ వాటర్ ఇచ్చినట్టేది బలంగా ఉంటుందండి మన కెమికల్ వెళ్తే ఏమండి అక్కడ కెమికల్ ఫామ్ అయ్యి ఆ మొక్క దగ్గర డ్యామేజ్ జరుగుద్దండి బోర్ డైరెక్ట్గా ఇస్తే అందుకని ఫిల్టర్ వాటర్ ఇవ్వటం వల్ల ఇంత హెల్దీగా ఉంది ఇతర స్టేట్ల నుంచి జీవామృతం ప్లాంట్ తెచ్చానండి నేను అది ఏడు వేల లీటర్లు ప్రతి నాలుగు రోజులకు ఒకసారి ఫిల్టర్ అయ్యి మన ట్యాంకీలో పడుతుందండి కింద ట్యాంకీం ఇచ్చి పెట్టాము వాటర్తో పాటు అది మిళితమే వెళ్ళిపోద్ది అండి దానివల్ల ఆ వేరు వ్యవస్థకి ఒక రకంగా ఈ రెండు వెళ్ళటం వలన సెలైన పెట్టినట్టేనండి ఇమీడియట్లుగా మనం దానికి బలం ఇచ్చినట్టు అనమాట అట్లా డ్రిప్తో కూడా మేము జీవామృతం ఇస్తామన్నమాట అంటే రెండు లైన్లు పెట్టాం కాబట్టి రెండు లైన్లు వెళ్తుంటాయి దీనికి మళ్ళీ నవధాన్యాలు తీసుకొచ్చి రుబ్బిచ్చి దాన్ని వేస్ట్ డీకంపోజ్ చేసి దాన్ని ఫిల్టర్ చేసి మళ్ళీ డ్రిప్తో వదులుతామండి మూడోది ఏంటంటే ఇప్పుడు జ్యూస్లో వచ్చే వేస్ట్ ఉంటుంది కదా మన షాపుల్లో దాన్ని కూడా తీసుకొచ్చి ఎండబెట్టి దాన్ని కూడా డీకంపోజ్ చేసి వడగట్టి దీనికి ఎక్కిస్తామండి ఈ మూడు పద్ధతులు డ్రిప్లో ఇస్తాము నాలుగో పద్ధతి ఎరువులు ఏమన్నా సాయిల్ మీద అప్లై చేస్తామండి ఇది న్యాచురల్ని బాగా లైక్ చేస్తుందండి ఈ సూపర్ పొటాషియం ఇలాంటివి బాగా లైక్ చేయది ఇది ఈ నేచురల్ ఫార్మింగ్లోనే హెల్తీగా ఉంటుంది బాగా దిగుబడి వస్తుంది మేనేజ్మెంట్లో కూడా ఈ కొమ్మల్ని కిందకి రాకుండా మనం బ్రాంచీలు కింద కట్ చేయాలి కట్ చేస్తే ఏమవుతుందంటే కొమ్మలన్నీ ముదురైపోతే ముదురవ్వటం వల్ల మనకి కాయలు వస్తాయి కాయలు రావటం వలన మనకి దిగుబడి ఎక్కువ వస్తాయి చిన్న చిన్న జాగ్రత్తలేనండి ఈ ఫార్మింగ్ తీసుకునేది ఎకరానికి మాకు వచ్చేది సెకండ్ ఇయర్లోనే మాకు పదమూడు టన్నులు పది టన్నులు వస్తుందండి హీనంగా ఈ సంవత్సరం ఒక నూట యాభై టన్నులు ఈ పదమూడు ఎకరాల్లో వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ మేము ఒక నలభై యాభై టన్నులు తీసాం ఇప్పటికి సీజన్కి ఇంకా నెక్స్ట్ అక్టోబర్ దాకా వస్తుంది ఇది సీజన్ అక్టోబర్ దాకా బాగా వస్తుంది నవంబర్లో కొంచెం వస్తుందండి ఇది ఆరు నెలల సీజన్ ఇస్తుంది జూన్ టు అక్టోబర్ నవంబర్ దాకా వస్తుంది సమ్మర్లో అయితే వన్ ఫిఫ్టీ నుంచి సెవెన్ ఫిఫ్టీ దాకే వచ్చినాయండి గ్రాములు ఇప్పుడైతే వర్షాలు పడి బాగా టూ ఫిఫ్టీ నుంచి వన్ అండ్ హాఫ్ కేజీ దాకా కూడా మా మా ప్రోడక్ట్ వచ్చిందండి మా ఫామ్లో మనకి మార్కెట్ కూడా టూ ఫిఫ్టీ నుంచే జనరల్గా త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ దాకే అడుగుతున్నారు అంటే ఒక కేజీకి రెండు మూడు నాలుగు వస్తే ఆ కేజీ వాళ్ళు రెండు వందలు కానీ ఎంత పెట్టి కొనుక్కుంటే నలుగురు తినవచ్చు వాళ్ళు ఫ్యామిలీలో అదే ఒకే కేజీ రెండు కేజీలు వస్తే అది మళ్ళీ ఒక్కలు రోజుగా నలుగురు తినాలి ఈ ఈ ఫ్రూట్ని ఇదికి ఇలా కట్ చేయాలండి ఇంకా కోతలోకి వచ్చేసరికి ఫ్రూట్కి ఈ కొమ్మ దీనికి ఆనుకొని ఉండాలి దీన్ని కొమ్మ లేకుండా కట్ చేస్తే ఫ్రూట్ చెడిపోద్దండి కొమ్మతో తీయటం వల్ల ఏంటంటే ఈ మొదట్లో దీన్ని తీసుకొని ఆహారంగా తీసుకొని వడిలిపోదు ఇది ఈ కొమ్మను కట్ చేయటం వల్ల ఇది మూడు నాలుగు రోజులైనా సరే దీన్ని చెడిపోకుండా ఉంటుందన్నమాట కటింగ్ మాత్రం దీంతో పాటే కట్ చేయాలి ఇది జనరల్గా బాగా ఎరుపు రాకుండా దొరగా ఉన్నప్పటికొస్తే మనకి మార్కెటింగ్ చేసుకోవడానికి ఛాన్స్ బాగుంటుంది ఈజీగా ఉంటుంది వాళ్ళు కూడా అమ్ముకునే వాళ్ళకి కూడా ఒక ఆరు రోజులు చెడిపోకుండా ఉంటుంది ఇది బయట పెడితే పదిహేను రోజులు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెడితే నెల రోజుల పైన ఉంటుంది ఇంక కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుంటే ఇంకా మూడు నెలలు ఉండొచ్చు నారు కావాలి అనుకున్నప్పుడు మేము ప్రతి సంవత్సరం జూన్ నుంచి అక్టోబర్ దాకా మనకి హీడింగ్ వస్తుంది కదా కాయ వచ్చింది కాయ అయిపోయిన తర్వాత ఎక్కడైతే మనకి ఈ బ్రాంచ్ స్టార్ట్ అయిందో ఆ మొదల్లో కట్ చేస్తాం ఆ మొదలో కట్ చేసి దీన్ని ఒక పన్నెండు అంగళాలు కానీ అంగళాలు కానీ కట్ చేసి మొక్కలుగా చేసి దాన్ని ప్రాసెస్ చేసి భూమిలో పెడతాం భూమిలో పెట్టిన తర్వాత అది ఏం చేస్తుంది ఆటోమేటిక్గా ఫార్టీ ఫైవ్ డేస్లో మనకి ఏళ్ళు వచ్చేస్తాయి ఏర్ వ్యవస్థ ఎట్లా అయితే వచ్చిందో అప్పుడు దాన్ని మనం రిమూవ్ చేసి మొక్కలుగా మనం అమ్ముతాం అనమాట ఈ సంవత్సరం ఒక డెబ్భై ఎనభై లక్షలు వచ్చింది అనుకో సపోజ్ ఈ పదమూడు ఎకరాల్లో మాకు దీని మీద దాని మీద మూడు లక్ష మూడు కోట్లు చిల్లర వస్తానికి అవకాశం ఉంది పసిపిల్లలాగా దీన్ని చాలా కేర్ఫుల్గా పెంచడం ఎత్తు అయితే మార్కెటింగు సైడ్ రెండో ఎత్తు అనమాట ఇప్పుడిప్పుడే మార్కెట్లో మనకి ఇది తినటం స్టార్ట్ చేశారు పబ్లిక్ ఇప్పుడు దీనివల్ల పల్పు కానీ జ్యూస్ కానీ ఇంకే అదర్ ప్రోడక్ట్ బై ప్రోడక్ట్ ఏమి రాలేదు ఇప్పుడు వరకు హోమన్ తినటం వల్ల మన ప్రజలు తినటం వల్ల నెసేళ్ళు ఉంటుంది ఫాస్ఫరస్ పొటాషియము మ్యాగ్నీషియము ఐరను ఫైబరు ఒమేగా త్రీ ఒమేగా నైను క్యాన్సర్గా కంట్రోల్ చేసే న్యాచురల్ కలరు ఇన్ని గుణాలున్న ఫ్రూట్ మనం ముద్దాప్యం కూడా రానిదండి షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ తింటే షుగర్ కంట్రోల్ ఉంటుంది దీంట్లో ఉన్న ప్రోటీన్స్ ప్రజలకు అర్థమైపోయి ఇప్పుడు బాగా తింటున్నారండి మేము మార్కెటింగ్ కూడా హోల్సేలర్స్తో చేస్తున్నాం హైదరాబాదు చెన్నై బెంగళూరు ఆంధ్రప్రదేశ్ ఇట్లా వివిధ రకాల జిల్లాలకి పంపిస్తుంటాం అండి హోల్సేలర్స్కి పంపిస్తాం లారీలు అశోక్ లైల్యాండ్లు ఉన్నాయి మాకు ట్రిప్కి రో కోసిన ఏడు పది టన్నులు పదిహేను టన్నులు ఐదు టన్నులు అట్లా వస్తుంటుంది పొద్దున కోసం మేము ప్యాక్ చేసి ప్యాకింగ్ ట్వంటీ కేజీస్ ప్యాక్ చేసి వాళ్ళకి బై లారీలో సప్లై చేస్తామండి కేజీకి రెండు వచ్చే ఏమన్నా నూట నలభై రూపాయలు మొన్నటి దాకా అమ్మాం అది స్టాండర్డ్ మార్కెట్ అది కేజీకి మూడు వచ్చే వన్ ట్వంటీ అమ్మాము కేజీకి నాలుగు వచ్చే వన్ టెన్ అట్లా సీజనల్ అనమాట అంటే ఒక టెన్ రూపీస్ డిఫరెన్స్లో ఉంటుంది కానీ మార్కెట్ బాగుంది ఇవాళ మేము ఇప్పుడు నూట యాభై టన్నులు పండించినా కూడా మేము ఒక్కొక్క కాయగూడ ఉండకుండా ప్రతిరోజు మేము పంపిస్తున్నామంటే మార్కెట్ ప్రాబ్లం లేదనే చెప్పుకోవాలి కాకపోతే చిన్న చిన్న రైతులు మాత్రం ఒక ఎకరం రెండు ఎకరాలు వేసిన వాళ్ళకి వాళ్ళకి నాకు రెండు వందల మంది ఫోన్లు చేసి ఉంటారు మార్కెట్ ప్రాబ్లం ఉంది కదా అండి ఉంటుంది ఎలా అంటే పాప మాత్రం వచ్చే వంద వంద కేజీలు యాభై కేజీలు హోల్సేలర్లకు ఇవ్వలేడు అతను మార్కెట్ ప్రాబ్లం ఆ లోకల్ వాళ్ళు కొనుక్కుంటూ ఉండాలి అందుకనే మార్కెట్ ఫేస్ చేస్తున్నాను సార్ అంటాడు అందుకని నా సలహా ఏంటంటే మార్కెట్ ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే మినిమం ఐదు ఎకరాలు పది ఎకరాలు వేసుకుంటే లమ్సమ్గా మనం బల్క్గా వస్తుంది మనం హోల్సేల్కి ఇవ్వచ్చు మనకి ఇన్కమ్ కూడా కలు కలుస్తుంది ఇది మొండి జాతి మొక్కండి డ్రాగన్ ఫ్రూట్ డిసీజులు కూడా ఎక్కువ రావు దీనికి ఫస్ట్ పెట్టుబడే కొంచెం ఎక్కువ ఒకసారి పెట్టుబడి పెడితే ముప్పై ఏళ్ళు మనకి దీనికి మనకు ఆదాయం వస్తుంది